Hello everyone, welcome to our channel thanya2guide. Hi everyone, so ivalti video enti ante so chaala mandi students Tsedcet ki sambandhinchina results aithe already declare ayyayi. So mi rank cards aithe meeru download anedi chesukochu. So ippudu chaala mandi ki question ante 20,000 30,000 seats ante ranks vaste manaki seat ostunda raada anesi aithe adugutunnaru. So deeniki sambandhinchi nenu oka telegram group link aithe isthanu, andulo join avvandi. Nenu previous year cutoffs alage ranks aithe akkada post chestanu. So అంతకంటే ముందు ఏంటి అంటే హెడ్సెట్ కి చాలా వరకు సంఖ్య అనేది తగ్గిందంట. సో దీని బట్టి చూస్తే మనకి వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఫిల్ అవుతాయి డెఫినెట్లీ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మంది రాశారంట. మెయిన్ గా అబ్బాయిలు అయితే ఎక్కువ ఈ ఎగ్జామ్ కి ఎక్కువ అంటే ఎవరు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్నా ఎవరు చేస్తారులే అన్నట్టు రాయకుండా ఉంటున్నారంట. సో అబ్బాయిలు కేవలం 22.6% మాత్రమే ఉందంట. అదే అమ్మాయిలు చూసుకుంటే 77% వరకు ఉందంట. సో దీన్ని బట్టి చూస్తే మనకి అబ్బాయిలు ఎవరైతే తక్కువ మంది ఉండి కాలేజ్ ప్రకారం బాయ్స్కి ఇన్ని సీట్స్ ఉండాలి కంపల్సరీ అని అంటే బాయ్స్కి అయితే ఈజీగా సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో అమ్మాయిలకైతే ఈసారి ఎక్కువ టఫ్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ 77% అంటే అందరు అమ్మాయిలు ఆల్మోస్ట్ 30,000 వరకు రాశారంట. సో దీన్ని బట్టి మీరు మీ ర్యాంక్స్ ఏంటి అనేది ఎస్టిమేట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా డౌన్ఫాల్ అయితే అయ్యిందంట. హెడ్సెట్ రిజల్ట్స్ కానీ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు కానీ అప్లై చేసిన వాళ్ళు 40,000 ఉన్నా కూడా రాసిన వాళ్ళు 32,000 వరకే అయ్యారంట. అందులో అబ్బాయిలు 7,000 వరకు మాత్రమే. సో ఇదైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్. అండ్ హెడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ కానీ దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ నేను త్వరలో అప్డేట్ అయితే చేస్తాను. దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే నేను చేస్తాను. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ కాలేజెస్కి సంబంధించి, కట్ ఆఫ్స్కి సంబంధించి, ర్యాంక్స్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.